Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వైసీపీకి దగ్గర అవుతున్న దగ్గుబాటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ వైసీపీకి దగ్గర అవుతున్నారా? వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ను ఇన్ఛార్జిగా పంపాలని వైసీపీ భావించింది. ఆయనతో చర్చలు జరిపింది. కానీ ఆమంచి అందుకు అంగీకరించలేదు. అయితే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. తాను కాకుండా తన కుమారుడు హితేష్ చెంచురామ్కు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరనున్నారని తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమికి స్వయంకృతాపరాధమే ప్రచారం సరిగ్గా నిర్వహించకపోవడం. అతి విశ్వాసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంప ముంచిందనడం ఖాయం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయ్యేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఓటమి తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురాం భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట. తన సతీమణి బీజేపీలో జాతీయ స్థాయి నేతగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏపీలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఉన్న కాస్త ఆశలు అడుగంటాయి. దీంతో పురంధీశ్వరికి కేంద్రంలో ఏదో ఒక పదవి వచ్చినా తన కుమారుడి భవిష్యత్తు పైనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు బెంగ పట్టుకుంది. తాను సహాయ సహకారాలు డైరెక్షన్ అందిస్తానని తన కుమారుడు హితేష్ చెంచురామును వైసీపీ ఇన్ఛార్జ్గా పర్చూరు నియోజకవర్గానికి నియమించాలని జిల్లా మంత్రి ద్వారా వైసీపీ అధినాయకత్వానికి రాయబారం పంపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్న హితేష్ చెంచురామ్కు అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడంతో వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఊళ్ళెవరుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొర ఆలకిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.